మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి వెలుగులోకి వచ్చిన తర్వాతే ఘటన జరిగిందని ఆరోపించారు. అవినీతి కప్పిపుచ్చుకునేందుకు ఫైల్స్ దగ్ధం చేశారని భావిస్తున్నట్లు తెలిపారు. పెద్దిరెడ్డితో పాటు స్థానిక వైసీపీ నేతలపై తమకు అనుమానముందన్నారు. ఆదివారం ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన అనగాని మొన్నటి వరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి లేదా తప్పుకోవాలని సీరియస్ అయ్యారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 99% అతని కంట్రోల్లో ఉంది కాబట్టి, ఎందుకంటే గత 1,000 కోట్ల రూపాయల దాదాపుగా అక్కడ అవినీతి జరిగింది పెద్దిరెడ్డి గారు ద్వారా అని చెప్పేసి అక్కడ మా ఎమ్మెల్యే కూడా గత వారంలో కూడా చెప్పటం, వెళ్ళి ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడగటం, ఈ పేపర్ల గురించి కూడా అడగటం. మళ్ళా మనం చూసాం మన 982 ఎకరాలు ఏదైతే దోచుకున్నారో దాన్ని మేము క్యాన్సిలేషన్ వైపు పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎలా దీన్ని మార్చారు, ఎలా 982 ఎకరాలు ఇచ్చారనేది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా దగ్ధం అయ్యి ఉండొచ్చు. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళ శిక్షణలు తప్పకుండా మేము అనుకుంటాం తప్పకుండా వైసీపీ నాయకులు, ఎందుకంటే క్లియర్ కట్ గా మనకు కనపడతా ఉంది. నేను తను చెప్పినట్టుగా ఈ ఉద్యోగస్తులు వారం రోజుల్లో చేయమంటే వారాల రోజుల్లో చేయరు. అలాంటిది ఆదివారం రోజు రాత్రిపూట 10:30 to 11 గంటలకు వెళ్లి అంత సిన్సియర్ గా పనిచేయాల్సినంత పని లేదు, అంత సిన్సియర్ గా అక్కడ ఉండాల్సినంత ఇది అవసరమూ లేదు. సో డెఫినెట్ గా వాళ్ళ ఒక కుట్ర కోణంతో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కొందరు అధికారులు కాబట్టి వారు ఇలా చేశారు. ఇంకా ఎవరన్నా అలా ఉంటే వెంటనే వారు ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోవచ్చు, కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠినంగా శిక్షింపబడతారని చెప్పేసి చాలా సీరియస్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే ఏ స్థాయి అధికారి దీంట్లో ఉన్నా, ఏ స్థాయి నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం.